ఆర్టిస్ట్ మహేష్ బాబు చిత్రం ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత పీవీపీ బ్యానర్ లో మహేష్ మరో సినిమా చేయాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఊపిరి సినిమాను కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి పీవీపీ బ్యానర్ లోనే పిక్చరైజ్ చేశాడు. ఇక వంశీ కూడా పీవీపీ బ్యానర్ లో మరో చిత్రం బాకీ పడ్డాడు. దేర్ఫోర్ వంశీ మహేష్ తో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తాడని పీవీపీ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ వంశీ పైడిపల్లి అండ్ మహేష్ కాంబినేషన్ మూవీకి ప్రొడ్యూసర్లు మారారు. మహేష్ తో తను చేయబోయే చిత్రానికి స్టార్ ప్రొడ్యూసర్లైన దిల్ రాజు అండ్ అశ్విని దత్తులు నిర్మాతలుగా వ్యవహరించనున్నారని వంశీ పైడిపల్లి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం అసలు ప్రాబ్లం ఈ అనౌన్స్మెంట్ తర్వాతే స్టార్ట్ అయిందట. యాక్చువల్గా వంశీ పైడిపల్లి కథ మొత్తాన్ని పీవీపీ బ్యానర్ ఖర్చుతో రెడీ చేసి ఇప్పుడు రెడీగా ఉన్న కథని ఇతర నిర్మాతలతో సినిమా తీస్తానంటే పీవీపీ ఊరుకుంటుందా? ఎస్, పీవీపీ సంస్థ కోర్టుకెళ్ళింది. పీవీపీ అభ్యర్థన మేరకు చెన్నై హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. సో మొత్తానికి దర్శకుడు వంశీ పైడిపల్లి అండ్ పీవీపీల మధ్య పెద్ద చిచ్చే రాజుకుంది. అయితే ఇందులో మహేష్ బాబును కూడా పాత్రధారిణి చేయడంతో మహేష్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. మరి ఈ వివాదానికి ఎండ్ ఉందా లేదా చూడాలి.